జగన్ ఆ ఒక్క అబద్ధం చెప్పి ఉంటే, రెండు వేల 2014లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవారు. అయితే అబద్ధాలు చెప్పి అధికారాన్ని దక్కించుకోవడం ఆయనకి ఇష్టం లేని వ్యవహారం. చేసేది చెప్పాలి, చెప్పింది చేయాలి అనేది వైఎస్ జగన్ ఫిలాసఫీ. 2014 ఎన్నికలలో రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వాలని జగన్కు ఆయన శ్రేయభిలాషులు సలహా ఇచ్చారు. అయితే ఆయన అందుకు అంగీకరించలేదు. దాంతో ఆయన 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ఈ విషయాన్ని జగన్ స్వయంగా చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలలో హామీ ఇచ్చారు. రైతులకు చెందిన 89,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. దాంతో ఆయన అధికారంలోకి వచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మాఫీ చేసిన రైతు రుణాలు కేవలం 15,000 కోట్లు. ఎన్నికలలో విజయం సాధించడానికి హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటే. 2014 ఎన్నికలలో చంద్రబాబు ప్రజలకు దాదాపు 600 హామీలు ఇచ్చారు. వాటిలో ఎన్నింటిని అమలు చేశారనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీలను గుర్తు చేసి ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో మేనిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి తీసేయించారు. ఇది చంద్రబాబు నైజం.